హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అప్డేట్ చూసుకుంటే ఏపీసీఓఎస్ సంబంధించి చాలామంది నిన్న అప్లై చేసుకోవడానికి ట్రై చేయడం జరిగింది. ఇక్కడ మనకు వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది తీసేశారు, బట్ ఈరోజు అప్డేట్ చేశారు, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది ఉంది, ఆ ట్విస్ట్ ఏంది, సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేటు, పూర్తి విషయాలు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఎటువంటి డౌట్ అనేది రాదు. సో లాస్ట్ దాకా చూసి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి రిప్లై అనేది ఇస్తాను. దానికని ముందుగా మీరు ఒక చిన్న ఫేవర్ అని చేయండి, అదేంటంటే ఏం లేదండి, అది ఫ్రీగానే చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో, సారీ, ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే గంట సింబల్ వస్తుంది, గంట సింబల్లో ఆల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది చేయండి వీడియోని, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది మాత్రమే నేను మీ నుండి అయితే కోరుకుంటున్నాను. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ని ప్రెస్ చేసి చూద్దాం ఏముంది దాంట్లో మ్యాటర్ అనేది. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఇప్పుడే ఒకసారి చూసుకుంటే సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు ఆధార్ నెంబర్ అడగాల్సిన పోయి రెండు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటి అప్డేట్ అని చూసుకుంటే ఒకసారి ఇంగ్లీష్లో చూడండి, న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ విల్ స్టార్ట్ బేస్డ్ ఆన్ ద వ్యాకన్సీస్ అరైజ్ ఆఫ్టర్ ద ఆన్ బోర్డింగ్ ద ప్రజెంట్లీ వర్కింగ్ క్యాండిడేట్స్ ఇన్ ద సెక్రటరియట్స్ హెచ్ఓడిస్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి రావడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటంటే, అలాగే ఇది కూడా చెప్తాను, ఇది చెప్పిన తర్వాత చెప్తాను, ఎగ్జిస్టింగ్ వర్కింగ్ క్యాండిడేట్స్ విల్ బి రిజిస్టర్డ్ బై ద రెస్పెక్టివ్ సెక్రటేరియట్ హెచ్ఓడి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇన్ దేర్ లాగిన్ అని చెప్పి రావడం జరిగింది. ప్రజెంట్ ఎవరైతే అవుట్సోర్సింగ్ జాబ్స్ కింద వర్క్ చేస్తున్నారో, సో కొంతమందిని ఆల్రెడీ తీసేశారు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు. సో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లోకి మార్చాలి. అది మార్చేది ఎవరు చూస్తారు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అయినా, హెచ్ఓడిస్ అయినా, సెక్రటరియట్ అయినా చూసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి. సో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈ కార్పొరేషన్ కిందకు వచ్చేసిన తర్వాత, ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ పెట్టారు కదా, ఏజెన్సీస్ అన్నిటినీ రద్దు చేసేసి, సో ఈ కార్పొరేషన్ కింద వచ్చేసిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటాయి కదా వ్యాకన్సీస్, ఆ వ్యాకన్సీస్ లిస్ట్ అంతా తెప్పించుకున్న తర్వాత, ఎక్కడ ఏ ఎన్ని జాబ్స్ ఉన్నాయి అని చెప్పి తెలిసిన తరువాత, ఈ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ చేసి మీకు అప్లై చేసుకునేదానికి ఛాన్స్ ఇస్తాము అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ విల్ స్టార్ట్ బేస్డ్ ఆన్ ద వ్యాకన్సీస్ అరైజ్ ఆఫ్టర్ ద ఆన్ బోర్డింగ్ ద ప్రెజెంట్లీ వర్కింగ్ క్యాండిడేట్స్. ప్రెజెంట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళి జాయిన్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు కార్పొరేషన్లకు వచ్చి అయిపోయిన తర్వాత, అది 15th టైం ఇవ్వడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 15th దీనికి డెడ్లైన్ అనేది పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఎవరైతే ఇప్పుడున్నారు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత డిసెంబర్ 15th డెడ్లైను, దాని తర్వాత ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయి అనేది చూసుకొని జనవరి 1st వరకు ఈ అవుట్సోర్సింగ్ జాబ్స్ యొక్క పూర్తి సమాచారం వచ్చేస్తుంది, ఎక్కడెక్కడ ఏ వ్యాకన్సీస్ ఉన్నాయని చెప్పి. దాని తర్వాత కొత్త క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము ఛాన్స్ ఇస్తాము, అప్పటి నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తాము అంటున్నారు. మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి తెలుస్తాయి అనేది ఈ వెబ్సైట్లోనే తెలుస్తుంది, ఏపీసీఓఎస్ వెబ్సైట్లో. ఓకేనా, నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తారు. న్యూ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఎవరైనా ప్రీవియస్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది నెక్స్ట్ మంత్ నుండి ఓపెన్ అవుతుంది కొత్త వాళ్లకు. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏపీసీఓఎస్ గురించి ఆలోచించకండి, నెక్స్ట్ మంత్లో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారు. అప్పటిదాకా ఏపీసీఓఎస్ టాపిక్స్ ఏమి ఉండవు. ఓకేనా, ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్లకు అప్పటి నుండి అప్డేట్స్ అనేటివి ఇస్తాను. సో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏపీసీఓఎస్ జాబ్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి, బట్ ఇప్పుడు లేదు, నెక్స్ట్ మంత్ ఆ ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఆల్రెడీ ఉండే ఎంప్లాయీస్ని కార్పొరేషన్ కిందకి తెస్తున్నారు కదా, చెప్పాను కదా, పూర్తి ప్రాసెస్ అయిన తర్వాత జనవరి లోపల అయిపోతుంది. దాని తర్వాత కొత్త ఎంప్లాయీస్ని జనవరిలో నోటిఫికేషన్ అయినా ఇవ్వచ్చు ఈ అవుట్సోర్సింగ్ జాబ్స్ సంబంధించి. ఇది ఫ్రెండ్స్ అవుట్సోర్సింగ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.